అందరికీ నమస్కారం శుభ సాయంత్రం వైదికి ముందున్న పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా విజయభాస్కర్ గారిని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను సంతోషంగా ఉంది సుకుమార్ గారు గుడ్ ఈవినింగ్ అలాగే రాజశేఖర్ గారికి జీవిత మేడం గారికి అందరికీ సముద్రఖన్ని గారికి సార్ నమస్తే ఇదొక అంటే తెలుగు సినిమా యొక్క ప్రభావం దశ దిశల బాగా వ్యాప్తి చెందుతూ ఉన్న ఈ క్రమంలో తెలుగు సినిమా యొక్క దశ చాలా బాగుంది దిశ కూడా చాలా బాగుంది కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయి అలాంటిదే ఈ శేఖర్ సినిమా మలయాళం ఒరిజినల్ జోసెఫ్ నేను చూశాను చాలా మనసుకు హత్తుకునేటువంటి మంచి ఇతివృత్తంతో మంచి పర్ఫార్మెన్స్ తోటి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ సినిమా మన ఆడియన్స్ బాగా నచ్చిన సినిమా ఇక చెప్పేది లేదు రాజశేఖర్ గారికి చాలా టైలర్ మేడ్ సినిమా ఇది ఆయన గెటప్కే వందకి రెండు వందల మార్కులు వేయొచ్చు తో కొంత ఫుటేజ్ కూడా పాట రాసే క్రమంలో ఆల్రెడీ తీసిన ఫుటేజ్ జీవితం మేడం నాకు చూపించారు నిజంగా ఆవిడ ఓపిక్కి చాలా ఏమంటాం కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే పాండమిక్ టైంలో వేయ ప్రయాసాలకు వచ్చి సినిమా తీస్తూ ఒక పక్క షూటింగ్ చేస్తూ కూడా మధ్య మధ్యలో నేను అడిగిన డౌట్స్కి గంటల తరబడి నాకు సినిమా కథ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాతో ఓపిక్గా ట్రావెల్ చేసి మంచిగా ఒక మూడు పాటలు రాయించుకున్నారు నాకు చాలా చాలా హృదయం దగ్గర పాట సత్యం శివం సుందరం ఇప్పుడు మీరు విన్నటువంటి థీమ్లో భాగంగా ఆ పాట ట్యూన్ కూడా ప్లే చేయబడింది చాలా చాలా ఇష్టమైనటువంటి పాట అలాగే మొన్న రిలీజ్ అయినటువంటి చిన్ని చిన్ని ప్రాణం అన్న పాట తర్వాత కథక దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక పాట తోడెవరైన పాట ఈ మూడు పాటలు నేను రాశాను చాలా మంచి పాటలు నాకు సంతృప్తిగా అనిపించినటువంటి మంచి పాటలు రాయించుకునేటువంటి జీవిత మేడంకి సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాట్ టు ఫర్గెట్ శివాని యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఈ పాటలు ఇంత బాగా రావటంలో ఉంది ఐ అప్రిషియేట్ ఆర్ క్లారిటీ వాయిస్ మెసేజ్ పెడుతూ నేనేమంటాను ఏమనుకుంటాను అని చెప్పేసి భయం భయంగా వాళ్ళు నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు బట్ ఐ అప్రిషియేట్ ఆర్ క్లారిటీ నిజంగా వాళ్ళు దే హవ్ ఎ లాంగ్ వే టు గో చాలా మంచి టీము ఆ ఫ్యామిలీని చూసి నాకు జీవిత మేడం షేర్ చేసినటువంటి ఒక ఫుటేజ్ని చూసి ఒక లైన్ కూడా ప్రత్యేకంగా సినిమాకి కనెక్టేట్గా వాళ్ళకి కనెక్టేట్గా ఒక లైన్ నుంచి రాశాను ఎన్ని జన్మాలా వరమో ఏమోగా నాన్నవయ్యావు నాకు ఇది ముఖ్యంగా వాళ్ళిద్దరే ఆ తండ్రి కూతుళ్ళ బాండింగ్ని చూసి పలికినటువంటి లైను చాలా మంచి పాట ఇక అనుప్ గురించి చెప్పేదే ఉంది తను ముట్టుకుంటే మెలడీ పలుకుతుంది అద్భుతమైనటువంటి మంచి బాండిని సమకూర్చారు ఈ థీమ్ అయితే నాకే సర్ప్రైజింగ్గా ఉంది చాలా గొప్పగా ఉంది ఈ ఇరవయో తారీఖున రాబోతున్న ఈ సినిమా మంచి ఘన విజయాన్ని సాధించి జీవితం మేడం ఇలాగే కంటిన్యూస్ గా మరిన్ని మంచి సినిమాలు నిర్మించాలని ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గారు మరొకసారి సుకుమార్